రాధా మనోహర్ దాస్ జీ, మీరు ఒక రామ సంకీర్తన, రామనామ జపం, ఏదన్నా ఒక పాట అన్నమయ్య చెప్తారు. అంటే రాముడు ఎవరు, క్వాలిటీస్ ఏంటి అంటే, సీతాదేవి పాలి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయ కలిగెనే ఇందరికీ, రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్య పాలిటి కామధేనువితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్య పాలిటి కామధేనువితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, రామచంద్రుడితడు రఘువీరుడు. భవ్య దివ్య మందిర నిర్మాణమైంది. బాలరాముడిని అందులో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాడు. రాముడు పుట్టిన నేల, రాముడు తిరిగిన నేల, రాముడు అక్కడికి మళ్ళీ వస్తున్నాడు. ఆల్మోస్ట్ 500 ఏళ్ల పాటు నిరీక్షణ, 100 ఏళ్ల పాటు పోరాటాలు, కోర్టు కేసులు, ఉద్యమాలు, అవమానాలు, బలిదానాలు. ఇప్పుడు బాలరాముడిని అక్కడ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అద్భుతం కదా. అందులోను నిర్మాణము, దాని వాస్తు, దాని శైలి, దాని మీద పెట్టిన ఎఫర్ట్స్, ఇవన్నీ చాలా వ్యాలిడ్. నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు, ఒక చిన్న ఇల్లు కట్టలేవు నువ్వు. అటువంటిది ఏదో జరిగిపోతుంది అని అనుకున్నది ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఇంత ఆలయం వస్తుంది. ఎవరో ముల్లాగారు ఒక ఆయన అనౌన్స్మెంట్ చేశారు, 22 జనవరి కో సాబ్ మసీద్ మే రామ్ నామ్ జప్కరు అన్నాడు ఆయన. ఎందుకంటే ఏం చెప్పాలండి, ఎందుకంటే ఏం చెప్పాలి కదా. రాముడు అందరూ వాడండి. రాముడు ఇప్పుడు ఎడారి మత, విదేశీ మత గ్రంథాల్లో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతానికి నేను సంబంధించిన వాళ్ళనే అంటుంటారు వాళ్ళు. కానీ రాముడు చాలా స్పష్టంగా రామాయణంలో సర్వభూతేభ్యో చెప్పాడు ఆయన. నేను అందరికీ అభయం సర్వభూతేభ్యో అన్నాడు, అందరికీ. ఐ హావ్ కమ్ హియర్ టు ప్రొటెక్ట్ ఆల్. అంతకంటే ఏం కావాలమ్మా, అది కదా దైవం అంటే. అందుకే మళ్ళీ అన్నమయ్య చెప్తారుగా, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసుర వైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమంతుడి గురించి కూడా మాట్లాడు, బాగా బాగా కదా. సో సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు గతంలో ఆది పురుష అనే సినిమా వచ్చింది రాముడి మీద, ఇప్పుడు హనుమాన్ అనే మూవీ వచ్చింది ఆంజనేయుడి మీద, రెండు చూసారా? ఓం రౌత్తు పైత్యం ద్వారా వచ్చింది ఆది పురుషు. నేను అది ఆది పురుష కాదు, సోది పురుషు ఆల్రెడీ అనౌన్స్డ్. ఓకే, ఆల్రెడీ ఈ ప్రూవెన్ ఆల్సో. రావణాసురుడు, గబ్బిలాలు, వీడి గబ్బు, వీడి పైత్యం అంతా. ఇప్పుడు నాకు మీ ఇంటి విషయాలు ఎలా తెలుస్తాను, మిమ్మల్ని అడిగితే తెలుస్తాయి. అడిగి తెలుసుకుని ఏదో పేరు చెప్పారు, ఆ పేరుతో దాన్ని మనం దాన్ని తగ్గట్టు ఉండాలి. మన పైత్యం అందులో ఎంటర్ చేసేసి రావణాసురుడు పిశాచాలకి మనసును తినిపించడం వీడి ఒకటి కాదు. అయితే ఈ హనుమాన్ మూవీ తీసిన వాళ్ళు
కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు. ఆ మాటకు వస్తే ఓమరౌత్లాగో ప్రభాస్లాగో చాలా వెళ్ళ సెటిల్డ్ వెళ్ళనోని కాదు అసలు. కానీ వాళ్ళు విత్ ఆమన్ రివరెన్స్ ఒక ఏమంటారు భయభక్తులతో తీశారు. ఈ ప్రశాంత్ వర్మ అనే ఈ డైరెక్టరు నేను చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. మాకు ఈ రామాయణ భాగవతాలు చెప్పారు. అప్పటి నుంచి నాకు దీని మీద ఒక ఆలోచన ఉంది. అలా సంస్కారవంతంగా పెరిగి సంస్కారవంతంగా తీయాలి. అంతేగాని మొన్న వాడెవడు నీలేష్ కృష్ణ అని అన్నపూర్ణి అని తీసేసి ఒక అర్చకుడు కూతురు మటన్ వండాలి, దానికోసం నమాజ్యాలు, దానికోసం పైన గుడ్డ వేసుకోవాలి, ఈ పైత్యం అంతా మన మీద రుద్దకూడదుగా. సో కాబట్టి హనుమాన్ మూవీ చూసి వచ్చిన వాడు ఎవరో ఒక అతను కామెంట్ పబ్లిక్లో చెప్పాడు, ఓమరౌత్ ఇతను చూసి సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పి. సరే వాళ్ళు తెచ్చుకుంటారు, లేదో మనమైతే తెచ్చుకోవాలి, అతన్ని అయితే మెచ్చుకోవాలి. నీలేశ్ని హనుమాన్ మూవీ సూపర్ హిట్, చాలా బాగా తీశారు, బాగా వెళ్తుంది. ఆ పిల్లలు వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ప్రశాంత్ వర్మ, ఆ పిల్లవాడు సజ్జా తేజ, వీళ్ళు చేసిన కృషి, వాళ్ళ టీము అందరికీ రాములు వారి అనుగ్రహం. ఇంకో మంచి పని వాళ్ళు, చిన్నోళ్ళు అయితే ఏమిటి పెద్ద హృదయం ఉంది. ఇందులో తెగే ప్రతి టిక్కెట్లు 5 రూపాయలు ఇస్తాం రాములు వారి ఆలయానికని 14 లక్షలున్నర, వెంటనే చెక్కు కూడా ఇచ్చేశారు వాళ్ళు. అలా కదా ఉండాలి. వి అప్రిషియేట్ డెఫినెట్లీ.